हाय एवरीवन, वेलकम टू अवर चैनल सिविल इंजीनियरिंग सॉफ्टवेयर इन तेलुगु। ईरोज मैं चूडबोये वीडियो टापिक ऐड बीम बाय परपेंडिकुलर इंटरसेक्शन। सो इंतक मुंदु मनं चूसिन वीडियो मनं मात्लाडुकुन्न टापिक ऐड बीम बिटवीन मिड पॉइंट्स। सो इक्कड़ मनं पॉइंट चूस्ते एज यूजुअल अदर दैन ग्रिड ज्योमेट्री स्ट्रक्चर विजार्ड मॉडलिंग मेथड्स स्टैड यूजर हैव टू यूज ऑप्शंस लाइक ई वीडियो टापिक ऐड बीम बाय परपेंडिकुलर इंटरसेक्शन। ఇందులో దీంట్లో పాయింట్స్ వచ్చేసి సింపుల్ ఆప్షన్ యూజ్డ్ టు జనరేట్ సింపుల్ నెంబర్స్ లైక్ బీమ్స్ కాలమ్స్ బ్రేసింగ్స్ ఎక్సెట్రా, ఇది మనం ఆల్రెడీ చూసిందే. ఓకే, దిస్ ఆప్షన్ ఇస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు యాడ్ బీమ్ బిట్వీన్ మిడ్ పాయింట్స్, కరెక్ట్. బట్ హియర్ ఇన్ దిస్ ఆప్షన్, సో మెయిన్ పాయింట్ ఏంటంటే వీ నీడ్ ఎ రిఫరెన్స్ నోడ్ ఆన్ ఫస్ట్ బీమ్ అండ్ వీ నీడ్ ఏ రిఫరెన్స్ బీమ్ యాజ్ సెకండ్ బీమ్. సో సెకండ్ బీమ్నే మనం టార్గెట్ అని కూడా అంటున్నాం అన్నమాట. సో ఆల్ దీస్ బీమ్స్ ఆర్ సెకండరీ బీమ్స్ ఆర్ పార్టిషన్ బీమ్స్. సేమ్ మనం యాడ్ బీమ్ బిట్వీన్ మిడ్ పాయింట్స్లో ఏదైతే డిస్కస్ చేసామో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటంటే యాడ్ బీమ్ బిట్వీన్ మిడ్ పాయింట్స్ అన్నప్పుడు రెండు బీమ్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ టు మిడ్ పాయింట్ కొత్త బీమ్ ఫామ్ అవుతుంది. కాకపోతే ఈ పర్టికులర్ ఆప్షన్లో యూసేజ్ ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జిస్టింగ్ నోడ్ పట్టుకొని ఆ ఎగ్జిస్టింగ్ నోడ్ నుంచి ఇంకొక కొత్త బీమ్ మీద క్లిక్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ డైరెక్షన్లో ఒక లైన్ ఫామ్ అవుతుంది. ఆ లైనే మన కొత్త బీమ్, దాన్నే సెకండరీ బీమ్ అంటాం, దాన్నే పార్టీషన్ బీమ్ అని కూడా అంటాం అన్నమాట. దట్స్ ఇట్. మనం స్టాట్కి వెళ్ళినప్పుడు స్టాట్లో మీరు చూస్తే ప్రీవియస్ వీడియోలో మనం సేమ్ ఇదే ఫార్మాట్ చూసాం. ఇందులో ఆ వీడియోలో మీకు ఏం చెప్పారంటే ఈ బీమ్ ఫార్మేషన్ గురించి, ఈ బీమ్ ఫార్మేషన్ గురించి, అలాగే ఈ బీమ్ ఫార్మేషన్స్ గురించి చూసాం. అండ్ వన్స్ అగైన్ అదే జామెట్రీ టూల్ బార్లో ఫస్ట్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేసి ఉంచితే చివరి ఆప్షన్కి రండి, అది సెలెక్ట్ చేయండి. దాని పేరు యాడ్ బీమ్ బై పర్పెండిక్యులర్ ఇంటర్సెక్షన్ అనమాట. ఈ ఆప్షన్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఈ రిఫరెన్స్ నోడ్ మీద క్లిక్ చేసి ఈ బీమ్ మీద ఎక్కడైనా క్లిక్ చేయండి, ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్లో వస్తుంది. సిమిలర్లీ ఈ రిఫరెన్స్ నోడ్ మీద క్లిక్ చేసి ఈ టార్గెట్ బీమ్ మీద ఎక్కడైనా క్లిక్ చేయండి, ఇట్లా వస్తుంది. అదే ఫ్యాషన్లో ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు ఈ ఆప్షన్ యూస్ చేసి ఏవైతే ఫామ్ చేశారో ఇవన్నీ సెకండరీ బీమ్స్ లేదంటే పార్టీషన్ బీమ్స్ అనమాట. సో వీటి పర్పస్ ఏంటంటే మేజర్గా ఇక్కడ మనకు ఆర్కిటెక్చర్ ప్లాన్లో ఏదైనా వాల్ వస్తున్నప్పుడు, ఏదైనా పార్టీషన్ వస్తున్నప్పుడు ఆ పార్టీషన్ రిలేటెడ్గా లోడ్ తీసుకోవడం కోసమే యూస్ చేస్తాం అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే లాస్ట్ వీడియోకి సంబంధించిన ఒక చిన్న ఎక్స్టెన్షన్ అనమాట. అంతే తప్పితే ఇందులో మనకు మేజర్గా ఎక్స్ప్లెనేషన్ ఏముండదు అనమాట. సో ఈ ఆప్షన్స్ మీరు ఎప్పుడెప్పుడు యూస్ చేయాల్సి వస్తుంది ప్రాక్టికల్గా అంటే మీ ఆర్కిటెక్చర్ ప్లాన్ని బేస్ చేసుకొని మీరు ఏం చేయాలి అంటే ఎగ్జాక్ట్గా ఆ డిస్టెన్స్ మీ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఈ ఆప్షన్స్ యూస్ చేసి చాలా తక్కువ టైంలో మీకు అవసరమైన మోడలింగ్ ఫినిష్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ టూల్ బార్లో ఉన్నటువంటి 4 ఐకాన్స్లో మనం 3 ఐకాన్స్ డిస్కస్ చేసాం. సో యాడ్ బీమ్, ఓకే, యాడ్ బీమ్ బిట్వీన్ మిడ్ పాయింట్స్ అండ్ యాడ్ బీమ్ బై పర్పెండిక్యులర్ ఇంటర్సెక్షన్ అనమాట. సో పర్పెండిక్యులర్ అంటే అర్థం ఏంటంటే మీరు ఏదైనా నోడ్ తీసుకున్నప్పుడు ఆ నోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్, ఇక్కడ చూడండి మీకు ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్లో వస్తుంది అనమాట. ఓకే, ఆర్థోగనల్ అంటే అదనమాట, పర్పెండిక్యులర్ అన్న అదే అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనం ఫ్రేమ్స్లో ఇప్పటివరకు బీమ్స్లో ఈ ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలో చూసాం. ఐ మీన్ ఫ్రేమ్స్ ఇన్ ద సెన్స్ బీమ్స్లో చూసాం, కాలమ్స్లో కూడా ఎలా ఇంట్రడ్యూస్ చేయాలనేది చూద్దాం. సో ఈ పర్టికులర్ కాలం, ఈ కాలం మీరు తీసుకుంటే ఇందులో ఎగ్జాక్ట్గా సెంటర్ టు సెంటర్లో, ఐ మీన్ ఈ కాలం సెంటర్లో, ఈ కాలం సెంటర్లో మిడ్ పాయింట్స్లో మనం ఒక బీమ్ ఫామ్ చేయాలంటే చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం నేను ఇది ప్రెస్ చేసి ఉంచి హోల్డ్ చేసి ఉంచి థర్డ్ ఆప్షన్ తీసుకున్నాను, యాడ్ బీమ్ బిట్వీన్ మిడ్ పాయింట్స్. సో ఇక్కడ క్లిక్ చేసాం, ఇక్కడ క్లిక్ చేసాం, ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్లోనే వస్తుంది. అంటే ఈ టోటల్ వచ్చేసి మనకు డిస్టెన్స్ 3 మీటర్స్ ఉంటే ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకి 1.5 ఉంటుంది అనమాట. దట్స్ ఇట్. అట్లానే ఇప్పుడు మన ఈ వీడియోలో చూసిన ఈ ఆప్షన్ ఏదైతే ఉందో యాడ్ బీమ్ బై పర్పెండిక్యులర్ ఇంటర్సెక్షన్, ఈ ఆప్షన్ తీసుకొని ఇప్పుడు నాకు రిఫరెన్స్ నోడ్ ఇది అవుతుంది. సో టార్గెట్ బీమ్ బదులు టార్గెట్ కాలం ఇది అవుతుంది అనమాట. క్లిక్ చేసి మనం ఇట్లా ఫామ్ చేసుకుంటాం. సో ఇలా కంటిన్యూ కూడా చేసుకోవచ్చు మీరు లైక్ దిస్. ఓకే, జస్ట్ రొటేట్ చేసుకోండి.
రొటేట్ చేసి ఇట్లా మీరు ఫామ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, లైక్ దిస్. అట్లాగే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మీరు ఫామ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వేరే ఆప్షన్ యూస్ చేయలేరు, ఓన్లీ యాడ్ బీమే తీసుకోవాలి. యాడ్ బీమ్ ఒకటి తీసుకోండి. ఓకే, ఇట్లా పాయింట్ టు పాయింట్ దట్స్ ఇట్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, చివరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.